హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో ఉన్నాము ఫ్రెండ్స్ ఈ షోరూంలో మనకు ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ షోరూమ్ మనకు శంషాబాద్ ఏరియాలో ఉంది మనకు హైదరాబాద్లోని శంషాబాద్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ బైక్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను వండర్ఫుల్ బైక్ అయితే మీకు ఎలక్ట్రికల్ బైక్స్లో కల్లా అన్నింటికంటే ఒక వండర్ఫుల్ బైక్ మనకు స్పోర్ట్స్ మోడల్ అయితే వచ్చింది సో ఆ యొక్క బైక్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూడండి అబ్జర్వ్ చేయండి ఇది ఒక స్పోర్ట్స్ బైక్ అనమాట దీని మోడల్ వచ్చేసి ఎంఫై ఎంఫై ఎలక్ట్రికల్ బైక్ ఇది మనకు కొమాకి బ్రాండ్ అయితే రిలీజ్ అయింది సో ఇది ఎలక్ట్రికల్ బైక్ ఒకటి మనకు పెట్రోల్తో అనేది ఎటువంటి అవసరం లేదు కంప్లీట్గా ఇది మనకు ఛార్జింగ్తోనే నడుస్తుంది సో ఇది మనకు స్పోర్ట్స్ బైక్లో అవైలబుల్ ఉంది స్పోర్ట్స్ మోడల్ అయితే అవైలబుల్ ఉంది అలాగే దీని స్పూడ్ దీని స్పీడ్ కూడా మనకు హై స్పీడ్లోనే వెళ్తుంది సో కాబట్టి దీనికి మనకు కంపల్సరీ దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం పాటించాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ నార్మల్ స్పీడ్గా వెళ్ళే బైక్స్ కూడా ఉన్నాయి మామూలుగా అదే మోడల్లోనే ఇలాగా స్కూటీ మోడల్లో నార్మల్ స్పీడ్ కావాలనుకుంటే మనకు నార్మల్ స్పీడ్లో కూడా మనకు వెళ్ళే బైక్స్ కూడా కుమాకి బ్రాండ్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో అకార్డింగ్ టు మనకు ఈ యొక్క ఎంఫై కుమాకి బ్రాండ్లో వచ్చేసి మనకు దీంట్లో ప్రజెంట్ కలర్స్లో వచ్చేసి ఈ యొక్క బైక్లో ఓన్లీ ఒక కలర్ మాత్రమే రిలీజ్ అయింది సో స్టార్టింగ్ బైక్ కాబట్టి ఓన్లీ మనకు ఈ యొక్క సిల్వర్ కలర్లో మాత్రమే రిలీజ్ అయింది నెక్స్ట్ మనకు దీంట్లో చాలా కలర్స్లో అయితే మనకు రాబోతున్నాయి సో ఇక్కడ ఇది హై స్పీడ్ బైక్ కాబట్టి సో మనకు మ్యాక్సిమమ్ వేరే బైక్స్తో మనకు వేరే బైక్స్ ఏవైతే ఉన్నాయో స్కూటీ మోడల్లో ఉన్నాయో కానీ ఎలక్ట్రికల్ బైక్స్తో ఏ దానితో కంపేర్ చేసుకున్నా కూడా ఇది చాలా స్పోర్టీగా స్ చాలా స్మూత్గా చాలా హై స్పీడ్లో వెళ్ళే బైక్ అనమాట సో లేదు కావాలనుకుంటే నార్మల్ బైక్ నార్మల్ స్పీడ్లో వెళ్ళే బైక్స్ కావాలనుకుంటే ఆ యొక్క నార్మల్ స్పీడ్ బైక్స్ కూడా మీకు సంబంధించి ఈ కొమ్మకే బ్రాండ్లో ఉన్నాయి సో దానికి ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఆ డ్రై ఆ యొక్క నార్మల్ స్పీడ్ బైక్స్కి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా కూడా మనం యూజ్ చేయడానికి అయితే చాలా వరకు అయితే అవుతుంది అలాగే మనం ఇంకొకటి ఏంటంటే దీన్ని యొక్క ఎంఫై యొక్క బైక్ యొక్క మనకు ఛార్జింగ్ కూడా చాలా వరకు అయితే చాలా మంచిగా అయితే ఇస్తుంది ఈ యొక్క ఛార్జింగ్ నుంచి మనకు మంచి మైలేజ్ కూడా వస్తుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు మనకు మంచి మైలేజ్తో రోడ్డు పైన చాలా వరకు అయితే రన్ అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు దీని ఛార్జింగ్ కెపాసిటీ కూడా మనం వన్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ యూనిట్ మాత్రమే ఖర్చు అవుతుంది సో ఈ యొక్క ఛార్జింగ్కు నుంచి మనకు ఎలక్ట్రికల్ బైక్ కాబట్టి మనకు సేఫ్టీగా మనకు ఎటువంటి పెట్రోల్తో అవసరం లేకుండా కు కంఫర్టబుల్గా నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసి పొల్యూషన్ ఫ్రీగా మనం ఈ యొక్క బైక్ అయితే యూజ్ చేయడానికి మనకు చాలా వరకు అద్భుతంగా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా వరకు ఉంది అకార్డింగ్ టు మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ బైక్స్లో మనం కంపారిజన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ బైక్స్కి ప్రతి బైక్కి కూడా మనకు బ్రేకింగ్ సిస్టమ్ డిస్క్ బ్రేక్తో వస్తున్నాయి కానీ ఇది స్పోర్ట్స్ మోడల్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకు స్పోర్ట్స్ మోడల్లో ఫస్ట్ టాప్ ముందు ఉన్న వీల్కి డిస్క్ బ్రేక్ ఇస్తుంది డిస్క్ బ్రేక్ ఉంది అలాగే మనకు ఇక్కడ వెనక చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా మనకు చాలా మంచి డిస్క్తో అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట చాలా మంచి ఫ్రెండ్స్ మంచిగా అయితే అవైలబుల్ ఉంది సో కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క బైక్ నెక్స్ట్ ఈ యొక్క బైక్ కూడా స్పెషాలిటీ ఏంటంటే మనకు నార్మల్గా మనకు ప్రతి బైక్లో కూడా రివర్స్ ఆప్షన్ అయితే ఇచ్చారు దీనికి కూడా చాలా మంచి కంఫర్టబుల్గా రివర్స్కి వెళ్ళడానికి అయితే అవైలబుల్ ఉంది సో మనకు రివర్స్ ఆప్షన్ అనేది ఇప్పటి వరకు ఏ బైక్ కూడా మనకు మన నార్మల్గా బైక్స్ ఏ బైక్స్ కూడా మనకు రివర్స్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు కానీ ఈ యొక్క కొమాకీ బ్రాండ్లో మనకు ప్రతి ఒక్క స్కూటీ నుంచి ఐ లో వెహికల్ కావచ్చు నెక్స్ట్ ఐ వెహికల్ ఐ హై స్పీడ్ వెహికల్స్ కావచ్చు ప్రతి ఒక్క బైక్ కూడా మనకు వీల్ అనేది మనకు మంచి రివర్స్ గేర్లో రివర్స్ పార్కింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా వరకు చూసుకుంటే మనకు బయట పెట్రోల్తో నడుస్తున్న బైక్స్కి కంపేర్ చేసుకుంటే ఏ బైక్ కూడా రివర్స్ ఆప్షన్ లేదు ఓన్లీ కార్స్కి నెక్స్ట్ లారీస్కి ఇలా హైలీ వెహికల్స్కి మాత్రమే పెట్రోల్ బైక్స్కి మాత్రం పెట్రోల్కి సంబంధించిన వెహికల్స్కి హైలీ వెహికల్స్కి మాత్రమే రివర్స్ ఫెసిలిటీ ఉంది సో కానీ దీనికి ఈ యొక్క ఎంఫై కొమాకి బ్రాండ్లో రిలీజ్ చేసినటువంటి దీనికి చాలా కంఫర్టబుల్గా మనకు రివర్స్ ఫెసిలిటీ ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు సో అలాగే ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో మనకు రిమోట్ కంట్రోల్తో కూడా మనము లాక్ చేయడానికి కూడా మనకు అవైలబుల్ ఉంది సో రిమోట్ కంట్రోల్లో కూడా అవైలబుల్ ఉంది సో మనకు ఈ యొక్క స్పో స్పోర్ట్స్ మోడల్ బైక్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ మోడలే కాకుండా హై స్పీడ్లో కావాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ మోడలే కాకుండా మనకు స్కూటీ మోడల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ యొక్క హై స్పీడ్ బైక్స్ సో కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళి చూడవచ్చు సో మనకు లేదు నేను నార్మల్ స్పీడ్లో వెళ్ళాలనుకున్నా కూడా ఆ యొక్క బైక్స్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను అక్కడ వెళ్ళి మీరు కామెంట్ మీరు కావాలంటే చూసుకో చూడొచ్చు మనం ఇలాంటి ఎలక్ట్రికల్ బైక్స్ యూజ్ చేస్తే మనకు పెట్రోల్ ఖర్చు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు అలాగే ఛార్జింగ్ కూడా చాలా వరకు మంచి మైలేజ్తో మంచి ఛార్జింగ్తో మనకు తీసుకొని వచ్చాయి ఈ యొక్క కుమాకి బ్రాండు మనం ఎలక్ట్రికల్ ఛార్జింగ్ బైక్స్ని పెట్రోల్ బైక్స్తో కంపారిజన్ చేసుకుంటే కాస్ట్ కూడా అంటే దీని యొక్క ప్రైజ్ కూడా చాలా వరకు వర్తబుల్గా ఉన్నాయన్నమాట సో అంటే చాలా తక్కువగా ఉన్నాయి సో మనకు పెట్రోల్కి సంబంధించినటువంటి పెట్రోల్ ఖర్చు అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క బైక్ కూడా చాలా ప్రైజ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే సో ఈ యొక్క ఎలక్ట్రికల్ బైక్స్ చాలా తక్కువ ప్రైజ్లో నెక్స్ట్ వచ్చేసి మనకు తక్కువ ఛార్జింగ్ తక్కువ ఛార్జింగ్ ఖర్చు అవుతుంది సో ఈజీగా మనము బయట యూజ్ చేయడానికి అయితే కంఫర్టబుల్గా ప్రైజెస్తో మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ బైక్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో దాంట్లో మెయిన్గా మనకు ఈ యొక్క స్పోర్ట్స్ బైక్ ఎంఫై కూడా చాలా బాగుంది చాలా మంచి ఫీచర్తో ఉంది సో ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే మనకు చాలా బా బాగున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఇదే కాకుండా ఈ యొక్క ఎలక్ట్రికల్ బైక్స్ గురించి ఏదైనా కావాలనుకుంటే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్ మాకు చాలా అవసరము సో మీరు చేసే కామెంట్ని బట్టి నేను ఇంకా క్లియర్గా చెప్పగలుగుతాను సో అలాగే ఈ యొక్క బైక్స్ తీసుకోవాలనుకున్న ఈ యొక్క బైక్స్ గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్న ఏదైనా టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా కూడా నేను డిస్క్రిప్షన్లో మనకు వచ్చేసి ఈ యొక్క షోరూమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ యొక్క బైక్లో కూడా మనకు చాలా వరకు మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది సో అడిషనల్ ఫీచర్స్ నేను ఇప్పుడు చెప్పిందే కాక అడిషనల్ ఫీచర్స్ కూడా చాలా వరకు చాలా బాగున్నాయి సెల్ఫ్ డైజ్నేషన్ కూడా మనకు ఉంది అనమాట సో మెడికల్కి సంబంధించి ఒక కిట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సో అలాగే కంఫర్టబుల్ సిట్టింగ్ అంటే మనకు సిట్టింగ్ కూడా మనకు ఏంటి అంటే మనకు పెట్రోల్ బైక్స్తో కం కంపారిజన్ చేసుకుంటే ఈ యొక్క సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది సో కంఫర్టబుల్గా మనకు ఎటువంటి రిస్క్ లేకుండా యూజ్ చేయడానికి సిట్టింగ్ కెపాసిటీ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇక్కడ మీరు చూడొచ్చు డిస్క్ బ్రేక్ సంబంధించి ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నెక్స్ట్ నాయస్ ఫ్రీ అనమాట దీనికి సౌండ్ లేకుండా నాయస్ నాయస్ లెస్గా వెళ్ళడానికి కూడా మనకు వితౌట్ నాయస్తో వెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంది మనకు నెక్స్ట్ వచ్చేసి దీనికి ఛార్జింగ్ పాయింట్ కూడా ఛార్జింగ్ కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు సో ఛార్జింగ్తో కూడా మనకు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసి రిమోట్ బై లాకింగ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు టెలిస్కోపిక్ షాకర్ అనమాట అంటే మనకు ఏంటి అంటే మనకు చాలాసార్లు మన ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకు బైకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు ఈ యొక్క స్ప్రింగ్ యాక్షన్ కూడా చాలా వరకు అయితే కంఫర్టబుల్గా ఉంది సో మేము మొత్తం క్లియర్గా టెస్ట్ చేసాము చాలా వరకు బాగుంది అలాగే నెక్స్ట్ రీజనరేషన్ రీజనరేటింగ్ బ్రేకింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు సో అక్కడికక్కడే మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా స్టాప్ చేయాలన్నా కూడా ఈ యొక్క డిస్క్ బ్రేకింగ్కి అడ్వాంట్ అడ్వాంట్ ఫెసిలిటీస్తో అడ్వాంటేజ్ ఫెసిలిటీస్తో మనకు వీళ్ళైతే ఇంకా రీజనరేటింగ్ బ్రేకింగ్ కూడా తీసుకొచ్చారు అక్కడికక్కడే మనకు స్టాప్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడికక్కడే స్టాప్ చేయడానికి మనకు రీజనరేట్ లైటింగ్ బ్రేకింగ్ కూడా తీసుకొచ్చారు అలాగే యాంటీ థెప్ లాకింగ్ అన్నమాట సో ఈ యొక్క యాంటీ థెప్ లాకింగ్ ఏంటంటే మనకు ఎవ్వరు కూడా మన యాంటీ లెప్ లాకింగ్ అంటే మన బైక్ మనం ఎక్కడికైనా పార్క్ చేసి వెళ్ళేసిన పార్క్ చేసి వెళ్ళినా కూడా దాన్ని ఎవరు టచ్ చేయకుండా ఉండడానికి యాంటీ లాకింగ్ యాంటీ థెప్ లాకింగ్ సిస్టం కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు సో ఇదే కాకుండా మనకొచ్చేసి మనకు బ్లూటూత్ కనెక్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క బ్లూటూత్కి సంబంధించి మనకు ఏదైనా మనం వెళ్ళేటప్పుడు కాల్స్ మాట్లాడాలన్న ఫోన్ ఏదైనా లేకపోతే ఏదైనా మ్యూజిక్ అర్జెంట్ కాల్స్ కానీ మ్యూజిక్ కూడా మనకు చాలా వరకు అయితే ఈ యొక్క బ్లూటూత్ కనెక్షన్ ఇంతవరకు ఏ బైక్లో కూడా మనకు బ్లూటూత్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు కానీ ఈ ఎలక్ట్రికల్ బైక్స్లో కొన్ని స్పోర్ట్స్ బైక్లో కొన్ని ఐబీ బైక్స్లో అయితే మనకు బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉంది సో పెట్రోల్ బైక్స్తో కంపారిజన్ చేసుకుంటే చాలా వరకు అయితే చాలా మంచి అడ్వాంటేజెస్ చాలా మంచి ఫీచర్స్ అయితే మనకు దీంట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీడియో అయితే అనుకుంటున్నాను సో ఇంకా ఈ యొక్క బైక్స్ గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే కనిపిస్తున్న బెల్ బెల్లైకన్పై ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను మాక్సిమం ప్రతి ఒక్క బైక్ గురించి అయితే మీకు డీటెయిల్స్ పెడుతున్నాను ప్రతి ఒక్క బైక్ ఇన్ఫర్మేషన్ ముందు మీరు ముందుగా నోటిఫికేషన్ పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో